కొడాలి నాని గారు. అధ్యక్ష, ఈరోజు అరచేతికి 5,000 ఉంటాయి అధ్యక్ష, అక్కడక్కడ 6,000 కూడా ఉంటుంది. దాని గురించి ఈ సభలో ఎంతసేపు డిస్కషన్ చేయాలో లేదో అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, పెద్దల సభలో ఏం చేయాలి అధ్యక్ష? ఇక్కడి నుంచి బిల్లు వెళ్తే అక్కడ ఎవరన్నా పెద్దలు ఉంటే దాని మీద సలహాలు సూచనలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సభకి ఆ బిల్లుని ఆమోదించాలి అధ్యక్ష. ఎందుకంటే మన చేతిలో ఏమీ లేని దానికి మనం ఏం చేయలేము అధ్యక్ష. వాళ్ళకి అక్కడ ఆపేటువంటి అవకాశం లేదు, లేకపోతే వాళ్ళు ఏదైనా సపరేట్గా బిల్లు పెట్టి పాస్ చేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాటిని మేధావులు, అంటే ఇక్కడికి చట్టసభల్లోకి రాలేనటువంటి మేధావులు, ప్రజల్లో బలం లేకుండా వాళ్ళకి కొంతమంది మేధావులు ఉంటారు అధ్యక్ష, అయితే వాళ్ళకి ప్రజల్లో బలం ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఆ సభల్లోకి తీసుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు చేసి ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి ఆ సభలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే పెద్దల సభ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక 150 కేజీల బరువు ఉంటే ఆయన పెద్ద అని అనుకుంటున్నారు ఆ సభలో. పప్పు అదేవిధంగా ఇది ఎప్పటికీ జీవితంలో రాజకీయాల్లో ఉండి 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గానికి వెళ్తే పడేసి కింద పడేసి తొంతారేమో అని చెప్పి నియోజకవర్గం వదిలేసి పారిపోయి పార్టీ పెట్టినటువంటి ఫ్లైట్ టికెట్లో తిరుగుతారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడేవాళ్ళు మొత్తం అంటే పార్టీనే భరించాలి వాళ్ళని. అటువంటి వాళ్ళు రాజ్యసభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా, మండలికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ కూర్చొని మా అందరికీ సలహాలు ఇస్తూ ఉంటాడు అధ్యక్ష. ఆయన సూటు బూటు పైన ఒక జర్కిను మళ్ళీ ఎవడన్నా పనికి మారినాడు అనుకుంటాడని చెప్పి ఆ గెటప్ చేశాడు. అంటే ఆయన స్పీకర్గా చేశాడు కదా అధ్యక్ష, అది కంటిన్యూ చేస్తున్నాడు అధ్యక్ష. ఆయన చెప్తాడు అధ్యక్ష తప్పు జరిగింది, తప్పు జరిగింది. ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు, అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి మాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి అసలు నాకైతే నిన్న సీటు బెల్టులు పెట్టుకుంటే పోతే తీటికి కూడా అనిపించింది అధ్యక్ష. నా గిర్రమ తిరిగింది ఒకసారి, ఎందుకంటే ఒకసారి తప్పు చేశానని చెబుతున్నాడు. అశోక్ బాబు గారు వచ్చి కొన్ని కాగితాలు ఇచ్చాడండి అధ్యక్ష. అశోక్ బాబు గారు మీరు కావాలంటే వీడియోలు చూడండి అధ్యక్ష, నేను మొన్న పొద్దున సభలోనే ఉన్నా. ఆయన 71 ఆమోదించానని చెప్పి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడేటప్పుడు మాకు తీసుకొచ్చి 2 కాగితాలు ఇచ్చాడని చెబుతున్నాడు అధ్యక్ష. అశోక్ బాబు నా వెనకాల కూర్చున్నాడు అధ్యక్ష, ఎందుకంటే నేను అతను మాట్లాడుతున్నాం మధ్య మధ్యలో. అసలు అశోక్ బాబు వెళ్ళలేదు, కాగితాలు ఇవ్వలేదు అధ్యక్ష. కావాలంటే మీరు వీడియో కెమెరాలు, వీడియోలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి కెమెరాలు మీరు రికార్డు పరిశీలించినా కూడా తెలుస్తుంది అధ్యక్ష. అశోక్ బాబు అనేవాడు స్పీకర్ దగ్గరికి మొన్న పొద్దున వెళ్ళలేదు అధ్యక్ష, ఒక పచ్చి అబద్ధం చెప్పాడు అధ్యక్ష. అక్కడి నుంచి చెప్పి నాదే పొరపాటు, తప్పు జరిగింది కాబట్టి నేను ఆ తప్పు సరిదిద్దుకుంటాకి ఇంకో తప్పు చేస్తున్నాను అని చెప్పి సాంతం ఇక అంత పచ్చిగా మాట్లాడితే ఆయన ఏమన్నా అధ్యక్ష, ఏమన్నా అన్నామంటే ఆయన నమాజ్ చేసుకుంటాడు 5 సార్లు పెద్ద ఆయన వయసులో నవాబ్ గారు. నాకు దాదాపు 37 సంవత్సరాల నుంచి తెలుసు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయన పొద్దున్నే 9 వచ్చి కూర్చుంటాడు అధ్యక్ష, రాత్రి 10 దాకా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ చాలా సిన్సియర్ కార్యకర్త అధ్యక్ష, ఈయన మీకు కూడా తెలిసి ఉంటుంది. 1983 నుంచి కూడా ఆయన పార్టీ ఆఫీస్లోనే రోజుకి 12 గంటలు గడిపినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన నేను వెళ్ళి అడిగినప్పుడు నేను తప్పు చేయను, రూల్ ఎలా ఉంటే అలాగే చేస్తానని చెప్పాడు అధ్యక్ష.
అయితే ఆయన అంటాకేం కూడా ఏం లేదు అధ్యక్ష, మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉంది కదా అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మాత్రం ధన్యవాదాలు అధ్యక్ష, ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు చేశా, నేను అవి చేశా ఈ చేశా అంటాడు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అటువంటి వ్యక్తి జగన్ గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. జగన్ గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కుతున్నాడు అధ్యక్ష చంద్రబాబు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి గ్యాలరీ ఎక్కాడు అధ్యక్ష. కాబట్టి మీకు ధన్యవాదాలు, అటువంటి నీచుని నా గ్యాలరీ ఎక్కించినందుకు. దయచేసి ఈసారి కూడా ఇక్కడ గ్యాలరీ, నెక్స్ట్ టైం ఇక్కడ గ్యాలరీ ఎక్కిస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. ఇక ఆయన కొడుకు ఎవరు అధ్యక్ష? లోకేష్. మా అందరికీ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టాడని చూస్తారు. లోకేష్కి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు అధ్యక్ష? అవునా? రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పొప్పునాయుడికి రాజకీయ భిక్ష పెట్టాడు అధ్యక్ష. లేదిట్టాని మొహాలు ఎప్పుడు కావాలి అధ్యక్ష? మంత్రులు చట్టసభల్లోకి ఎప్పుడు కావాలి అధ్యక్ష? వీళ్ళు అధ్యక్ష ఎన్టీ రామారావు ఇటువంటి ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళందరూ ఉండి ఆయన కూడా ఇట్టాకి అడ్డం పడ్డారు అధ్యక్ష. ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని పీకాకులు పారేశారు అధ్యక్ష. మొత్తం తీసేస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అందరూ అడుగుతున్నారు, సరే మనం కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చాం, ఎవరన్నా పెద్ద వాళ్ళని మంచి వాళ్ళని తీసుకుంటే 10 మందిని సలహా చెప్తారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచించి ఆయన సబ్ పెట్టాడు అధ్యక్ష. పెడితే మళ్ళీ ఆయన తరం అయిపోయింది అధ్యక్ష, కాంగ్రెస్ తరం అయిపోయింది. ఇక మళ్ళీ ఈయన వచ్చాడు, మొత్తం ఫిలప్ చేశాడు అధ్యక్ష దాన్ని. మళ్ళీ సేమ్ 83 బ్యాచ్ పనికి మాలిన వాళ్ళందరినీ దాంట్లో పెట్టేశాడు అధ్యక్ష. ఆ సభ లేకపోతే నారా లోకేష్ అనేవాడు ఎప్పుడన్నా ఎమ్మెల్సీ అవుతాడు అధ్యక్ష? ఈ మోహన్ ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి ఈ సభలు ఈ సభ ఆ సభలో తిరిగాడు అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేధావి, చంద్రబాబు నాయుడు అది ఇది అని చెబుతాడు. చంద్రబాబు నాయుడు పొప్పు నాయుడిని ఏమి చేయలేడు అధ్యక్ష. ఇప్పటికీ పొప్పు నాయుడిని మంత్రిని చేసి చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఈ సభలకి. అక్కడ ఎవరన్నా మనకి మేధావులు ఉంటే ఆ సభలో కూర్చోబెడితే ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తారు, మన ప్రభుత్వాన్ని బాగా నడపచ్చు అని చెప్పి పెడితే ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి ప్రభుత్వానికి ఈ చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులంతా కూడా దాంట్లోకి వెళ్ళారు అధ్యక్ష. రాజకీయ నిరుద్యోగులు, రౌడీలు, గోండాలు, సాంతం మేధావులు అంటే కనీసం ఇప్పుడు ఈ సభ అధ్యక్ష నేను చదువుకోవాలా, ఇక్కడికి వచ్చాను ఏదో ప్రజల్లో బలం ఉందని దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు వెళ్తే ఇంకా ఏంటి అధ్యక్ష మేధావి? వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎక్కడికి ఎందుకు అధ్యక్ష? పసుపు షర్ట్ వేసుకుని, తెల్ల ప్యాంట్ వేసుకుని, పసుపు చెప్పులు వేసుకుని బుడబొక్కలాగా ఏంటి అధ్యక్ష పార్టీ? ఆ సభలోకి వచ్చేవాడు అదే అలాగే చేస్తారు అధ్యక్ష. కాబట్టి ఆ సభను ఉంచాలా లేకపోతే తీసేయాలా అన్నదే మనం ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పర్సనల్గాను లేకపోతే నాకు మీకు ఈ సభలో ఉన్న వాళ్ళు కాకుండా పర్సనల్గా ఇబ్బందులు సృష్టిస్తే పర్వాలేదు అధ్యక్ష. వాళ్ళు ఆపేది ఏం బిల్లులు అధ్యక్ష? ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ పంపిస్తే, కమిషన్ మీద పంపిస్తే ఆ బిల్లులు ఆపేస్తారు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పిల్లలు బడులకు వెళ్ళి ఎవరు అధ్యక్ష వెళ్ళేది? గవర్నమెంట్ స్కూల్స్కి పేద పిల్లలు అధ్యక్ష, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, అట్లాగే ఆర్థికంగా డబ్బులు లేనటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆపేస్తారు. ఎస్సీ ఎస్టీల బిల్లు వెళ్తే ఆపుతారు, ఇది ఆపుతారు. ఇప్పుడు ఏం ఆపారు అధ్యక్ష? రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మాటలకే పరిమితం అవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అధికారం కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనేక కమిటీలు వేసి అంతకుముందు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి కమిటీలు అవన్నీ కూడా పరిశీలించి ఆయన అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ సభలో తీర్మానం చేశాం అధ్యక్ష, దీని మీద బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా దొడ్డిదారిగానో దొంగదారిలోనో ఎందుకు వెళ్ళ వాళ్ళకి తెలియదు మాకు తెలియదు అధ్యక్ష 34 మంది అక్కడ ఉన్నారని. అయినా కూడా
అక్కడ ఉన్నాళ్ళు కూడా చర్చించాలి, దీని మీద చర్చ జరగాలి, మనం ధైర్యంగానే ముందుకు అడిగేద్దాం అని చెప్పి ఆయన ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఇంతమందితో చర్చించి అక్కడ పంపిస్తే ఏం చేస్తారు అధ్యక్ష? రాజకీయ కోణం తప్పించి ప్రజల గురించి ఆలోచించేటువంటి పని లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు, సిగ్గు సార్ అని ఉంది అధ్యక్ష. మనిషి జన్మ ఎత్తింది దేనికి అధ్యక్ష? పని వచ్చి నువ్వు 4 గంటలకు కూర్చున్నావు, దేనికి కూర్చున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం నువ్వు ఏమైనా కష్టపడి ఎక్కి 4 గంటలు కూర్చున్నావు అంటే అర్థం బద్ధం ఉంది. వచ్చి సిగ్గు సేరం లేకుండా అక్కడ కూర్చొని అక్కడి నుంచి సైకిల్ చేసి డైరెక్షన్ ఎత్తాడు. కనీసం సంస్కార్ ఈయన చెప్తాడు అధ్యక్ష. ఎవరు? రామకృష్ణుడు గారు ప్రెస్లో చదువుతున్నాడు, మంత్రులు తాగేశారు, జరదాలు నవ్వులేశారు, ఈయనకి వాసన వచ్చిందంట అధ్యక్ష. మరి ఈ సభకే ఆ సభకే మంత్రులు అటు ఇటు తిరుగుతానే ఉన్నాం పొద్దు నుంచి, మరి ఈ సభలో ఎవరికి వాసన రావాలి? ఆ సభలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా లైట్ కనిపించింది అధ్యక్ష. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు అలా బాంబర్ది వీళ్ళందరూ పైకి ఎక్కినాక కొద్దిగా ముందు వాసనలో కనిపించింది అధ్యక్ష మాకు కూడా. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తాగి వచ్చాడో లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడం తాగి వచ్చాడో, రామకృష్ణ గారు ఆయన బ్రీతన్ పెట్టి ముందు వాళ్ళని చెక్ చేసుకోమని అధ్యక్ష అభ్యంతరం లేదు. అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష, యనమగల రామకృష్ణుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు ఇవ్వటండి అధ్యక్ష. ఎంత దగ్గరంగా ఉండదు అధ్యక్ష, యనమగల రామకృష్ణుడు గారు పేరు ఎత్తితే ఇంటర్వర్ వెళ్ళిపోతే కదా అధ్యక్ష గుర్తొచ్చేది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎందుకు పెట్టుకున్నాడు అధ్యక్ష? వెన్నుపోటు పోస్తాడు, ఎట్ట కావాలంటే అట్లా మార్చుకుంటారు బుక్కులు, మనకి ఎట్ట కావాలంటే అట్లా చేసుకుంటారని పెట్టుకున్నారు అధ్యక్ష. అటువంటి నీచాతి నీతిని ఈరోజు సభలో పెట్టుకుని ఆయన నిన్న ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు అధ్యక్ష, నీతులు బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి బయలుదేరేటప్పటికి మేము కూడా వెళ్తున్నాం అధ్యక్ష, ట్రాఫిక్ అయిపోయి ఉంది ఈ మందడం గ్రామంలో. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సన్మానం పూలు గిల్లు చిమ్ముతున్నారు. దేనికి అధ్యక్ష? ఏం జరిగింది అధ్యక్ష? ఒక స్పీకర్గా మీకు లేకపోతే ఆయనకి డిప్యూటీ చైర్మన్కే విచక్షణ అధికారాలు ఉంటాయి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి ఏం విచక్షణ అధికారం ఉండవు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తప్పి సూపర్ పవర్ ఎవరు ఉన్నారు అధ్యక్ష? ఎవడైనా వచ్చి కౌర్ చేస్తే నిలబడి మాట్లాడాల్సిన లేదు అధ్యక్ష. ఆయన తీర్మానాన్ని పెట్టుకున్నాం, లేకపోతే ఒక్కో డిపార్ట్మెంట్ ని వైజాగ్ తరలించాలంటేనో, ఎవడన్నా ఆపగలిగినాడు ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాడు ఎవరున్నారు అధ్యక్ష? కాబట్టి ఒక 3 నెలలు దాన్ని కాలయాపం చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఒకవేళ కనుక వెళ్ళిపోయి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి చెందితే ఆయనకి మంచి పేరు వస్తున్నామనో, ఈసారి అక్కడ గ్యాలరీ కాదు ఇక్కడ గ్యాలరీ మనం ఎక్కాల్సి వస్తున్నామని చెప్పి భయపడి ఇటువంటి ఆపేటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైనా అధ్యక్ష ఇప్పటికైనా జరిగినటువంటి నిన్న జరిగినటువంటి పరిణామాలు అధ్యక్ష, అంటే దాంతో చట్టసభలో పక్క ఉన్నటువంటి మండల్లో శాంతం పనికి మాలిన వాళ్ళే ఉన్నారంటే అందరూ కాదు అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సింది. ఆ సభలో విద్యావంతులు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు, పట్టభద్రులు, బీజేపీ శాసనసభ్యులు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్సీస్ కానీ పీడిఎఫ్ వాళ్ళు కానివ్వండి, ఒక 15 మంది దాకా చాలా మంచిగానే ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే నిన్న అక్కడికి చైర్మన్ గారి దగ్గరికి వచ్చి పిలిస్తే, సార్ మనకి ఈ బిల్లుని 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో ఆపేటువంటి అవకాశం ఉంటుంది, మీరు సెలెక్ట్ కమిటీకి పంపించినా మనం ఎన్ని దాని మీద పెట్టినా కూడా ప్రభుత్వం మళ్ళీ అక్కడ ఆ సభలో పెట్టుకుని పాస్ చేసుకుంటుంది, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేము ఈ బిల్లుని, కాబట్టి మన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే అవి చేసి
సభకు పంపించేద్దాం, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అంతవరకే మనకు ఉంటుంది కానీ అంత మించి ఉండదు. దీన్ని అనవసరంగా మీరు రాజకీయాల కోసం వాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశం సభ్యులు. మీరు దానికి ఒప్పుకోవద్దు, మీరు రూల్ ప్రకారం చేయమని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, బయట వచ్చి మీడియాలో కూడా ఇండిపెండెంట్లు కానీ ఆ 15 మంది సభ్యులు కూడా మేము ఇదే చెప్పాము, చైర్మన్ తప్పు చేశాడని చెప్పి చెప్పారు. అధ్యక్ష, మరి సభలో ఉన్నటువంటి అందరూ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి అటువంటి సభ్యులు ఉన్నారు, మాబోటి వాళ్ళు ఉన్నారు, రెండు పక్కల వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది తప్పు చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఈ సభని దీని మీద చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకున్నాను. మోపిదేవి వెంకటరమణ గారు.